నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు మార్చి నెలలో మరి ధనస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి తప్పకుండా ఓం శ్రీ గురు ప్యోనమ ధనస్సు రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం అలానే తృతీయ చతుర్థంలో బుధులు చతుర్థ పంచమాల్లో శుక్రగ్రహము అలానే వీళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం అలానే ఈ ధనస్సు రాశి వాళ్ళకి సష్టమ అంటే ఆరులో ఏడులో కుజుడు అలానే లాభంలో కేతు సంచారం వల్ల ఏం జరుగుతుందంటే ఆర్థిక పరంగా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఉంటాయి అంటే ఫైనాన్షియల్ పరంగా ఓకే కానీ ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం అనేది మార్చి నెలలో ఉంటుంది అంటే కొంత ఖర్చు చేస్తుంటారు కానీ వీళ్ళకి ఏమిటంటే ధనస్సు రాశి వాళ్ళకి మూడవ స్థానంలో శని ఉండటం వల్ల డబ్బు అనేది పెరుగుతుంది డెఫినెట్లీ ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది ఆ పాటు ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి ఖర్చులు కొద్దిగా మితంగా చేసుకోవటం కొంత వృధా ఖర్చులు కూడా మీద పడే అవకాశం అనేది ఉంటుంది వాళ్ళకి అనవసరమైన డిస్టర్బెన్స్ అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఆ ఖర్చును అదుపు చేసుకోండి మనం ఎంతవరకు ఖర్చు చేస్తున్నాం అంతవరకే ఖర్చు చేసుకోండి మితంగా వెళ్ళండి ముందుకు వెళ్ళండి ఏదంటే ఎక్కువ ఖర్చులు చేయటం వల్ల కూడా మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి ఖర్చులు తగ్గించుకొని ముందుకు వెళ్ళండి అలానే ముఖ్యంగా విద్యార్థులు వచ్చేటప్పుడు అధిక శ్రమ చేయాలి అంటే సంపూర్తిగా వాళ్ళు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తేనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏదో మామూలుగా చదివితే మటుకు పెద్దగా మార్కులు వచ్చే సూచనలు లేవు అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా ఏదో కొన్ని ఇంట్లో చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వల్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ డిస్ప్యూట్స్ అవి తగ్గించుకోండి ఒకళ భర్త అన్నా కూడా భార్య రెస్పెక్ట్గా ఫీల్ కావాలి ఒకళ భార్య అన్నా కూడా భర్త రెస్పెక్ట్గా గౌరవం ఇచ్చిపించుకోవాలి అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ గౌరవ మర్యాదలతోటి లీడ్ చేస్తూ లాంగ్ ట్రావెల్ చేయాల్సిన నీడ్ అనేది కంపల్సరీ ఉంది కాబట్టి వాళ్ళు ఎవరనుకున్నా కూడా పరస్పర విరోధ భావాలు లేకుండా ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అలాంటి సన్నివేశాలు జరిగే ఇన్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం కొద్దిగా భార్యాభర్తలు అనుకువగా ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా సైకలాజికల్ ఇష్యూస్ లేకుండా కొంత కేర్గా ఉండటం బెటర్ అలానే నెక్స్ట్ మిగతా గ్రహాలను మనం చూస్తే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం మూడవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఎలా ఉంటుందంటే అన్నదమ్ముల మధ్యలో వివాదాలు పరిష్కారం అవుతాయి అంటే కోర్టు సమస్యలను విభేదాలన్నీ కూడా పరిష్కారమై వాళ్ళకు అనుకూలమైన వాతావరణం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో అదొకటి మంచి పరిణామం స్వపరిణామం చెప్పుకోవచ్చు అలానే రాహు అంటే పంచమ స్థానం రాహు ఉండటం వల్ల స్థాన చలనం జరుగుతుంది ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది స్థాన చలనం జరుగుతుంది అలానే వ్యాపారస్తులు కూడా రకరకాల వ్యాపారాలు ఎక్స్పాండ్ చేయాలని ఆలోచన చేసి వేరే చోట పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలానే కుజగ్రహ ప్రభావం వల్ల కొంత రియల్ ఎస్టేట్ రంగంలో కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ వాళ్ళందరికీ కూడా ప్రాఫిట్ ఉంటుంది కానీ మనం ఏదైనా స్థలం కొనుక్కోలు కొనుగోలు చేసే వ్యక్తులు ధనసు రాసి వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండాలి లీగల్ విషయాల్లో కానీ అలానే అగ్రిమెంట్స్ సంబంధించిన విషయాల్లో కానీ అలానే వాళ్ళతో సంబంధ బాంధవ్యాల విషయాల్లో మోసపోకుండా కేర్గా ఉండాలి ఎవరిని నమ్మకూడదు ఇక్కడ అలానే బంధువులతోటి కూడా సన్నిహితంగా మెలగాలే కానీ బట్ అన్నీ కూడా ఆలోచన చేసి కొద్దిగా జాగ్రత్తగా ఉండి కేరుగా ఉంటుకు వెళ్ళటం అనేది మంచిది అలానే కేతు యొక్క బలం వల్ల కొన్ని కొన్ని మంచి పనులు జరుగుతాయి అంటే పొలిటికల్కి కానీ ఒక వృత్తిలో కానీ ప్రొఫెషన్లో కానీ వాళ్ళు చేసిన ఆ ప్రొఫెషన్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కానీ ఇవన్నీ కూడా రవి బుధల యొక్క కలయిక కూడా తృతీయంలో చతుర్థంలో ఉంటుంది ఉండటం వల్ల ఉద్యోగంలో కొంత మార్పు జరుగుతుంది అదే నేను చెప్పిన ట్రాన్స్ఫర్ కానీ బట్ లేకపోతే ఒక సిటీలోనే ఇంకో సిటీలోకి మార్చడం ఇప్పుడు హైదరాబాద్లో చోట నుంచి ఇంకో చోట కోటి నుంచి నాంపల్లి ఉండొచ్చు నాంపల్లి నుంచి వనస్థిలీపరం ఉండొచ్చు అలా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే శుక్రగ్రహం యొక్క ఫలితం వల్ల వివాహాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి కానీ ఏదో రెండో మూడో నాలుగో ఎక్కడొక షింక్ అవుతుంటుంది అది కలిసి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కానీ వీళ్ళు మెయిన్ ఫైనాన్షియల్ ఇచ్చిపుచ్చుకోవడంలో ట్రాన్సాక్షన్లో చాలా కేర్గా ఉండాలి విదేశాలకు కూడా అవకాశాలని ఉన్నాయి వీళ్ళకి అలాగా కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ పాటిస్తే కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది ఎటువంటి రెమెడీస్ గురు వాళ్ళు తప్పకుండా రెమెడీస్ పాటించడంలో గురుగ్రహం యొక్క అనుకూలతని సాధించాలి గురువు మధ్య రకంగా ఉన్నాడు కాబట్టి దానికి గురువుకు ప్రీతికరమైన శనగలు ఉంటాయి శనగలతోటి ఏదైనా పదార్థాలు ఉంటాయి అంటే గుగ్గిళ్ళ లాంటివి శనగలతో చేసిన ఏదైనా సరే పదార్థాన్ని గుళ్ళో ఇంటి దగ్గర కానీ గుళ్ళో కానీ నైవేద్యం పెట్టి భక్తులందరికీ పంచడం అనేది జరగాలి పేదవాడ కొంత సహాయం చేయటం అలానే వస్త్రదానం అనేది చేయాలి అలానే మిగతా గ్రహాలు మనం చూసుకునేటట్టయితే వీళ్ళు అంగారకుండా ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం అలా సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోయటం పుట్టలో పాలు పోయటం ఇలాంటివన్నీ కూడా చేయాలి చేయటం వల్లనే వీళ్ళకి మంది జరిగే అవకాశం ఉంటుంది అలానే అర్క గణపతి ఉంటుంది ఆ గణపతి గకార అష్టోత్తంతో పూజ చేయాలి చేయటం వల్ల వాళ్ళకి విజ్ఞానాన్ని కూడా తొలగిపోయే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు మార్చి మాసంలో ధనస్సు రాశి వాళ్ళందరూ కూడా శుభాలన్నీ కూడా చేకూరాలని ఆశిస్తూ సర్వేజన సుఖినోభవంతు